అయోధ్యలోని రామ ప్రతిష్ట సందర్భంగా వెస్ట్ మల్కాజ్గిరిలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీరాముల వారి ఊరేగింపు జరిపించారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీకే మూర్తి, జే భాస్కర్, బివి ఉమామహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. జై జై రామ్, జై శ్రీ రామ్, జై 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 రామ్, జై రామ్, జై శ్రీ రామ్, జై శ్రీ రామ్. దేవాలయం 2010 లో మొదలైందండి. ఇప్పుడు అన్ని అప్పటి నుంచి అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయోధ్యలో శ్రీరాముల వారి ప్రతిష్ట జరిగిన సందర్భంగా మేము కూడా ఈ కార్యక్రమం ఈ గుళ్ళో పెట్టాము. ఇప్పటి వరకు రామనామ భజన, సాయి హనుమాన్ చల్లీస అవన్నీ ఇప్పుడే పారాయణ అయ్యాయి. ఇప్పుడు రథోత్సవం అండి. ఆలనీలోనే రథోత్సవం తిరిగిన తర్వాత మళ్ళీ అన్నదాన కార్యక్రమం కూడా భారీ ఎత్తులో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతమంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమం పాల్గొనేందుకు నేను ఆ శ్రీరామచంద్రమూర్తి గారిని, సీతా అమ్మవారిని అందరిని కూడా వేడుకుంటున్నాను. చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను సాయిరామ్. నా పేరు డాక్టర్ సిజికే మూర్తి అండి. వరసిద్ధి వినాయక దేవుడు, వరసిద్ధి వినాయక స్వామి దేవాలయానికి నేను ప్రెసిడెంట్ని. ఈ గుడి 2012 నుంచి స్టార్ట్ అయింది. తర్వాత ఇది 2016 ఇంకా డెవలప్ చేశారు. ఇందులో గణపతి, శివుడు, సీతారామ పరివారం, అమ్మవారి శారదాంబ, హనుమాన్ స్తోత్ర నవగ్రహాలు ఉన్నాయండి. ప్రతి సంవత్సరం ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.